పొలిటికల్ అరంగేట్రంలోని అదరకొట్టిన యంగ్ టైగర్ ఆమె. మంత్రిగా ఉన్న గురువునే ఓడించి రాజకీయ గణితంలో తన లెక్కలు ఎంత పర్ఫెక్టో తేల్చి చెప్పిన ఫైర్ బ్రాండ్. సాఫ్ట్వేర్ కంపెనీ అయినా రాజకీయ క్షేత్రమైనా ప్రజాక్షేత్రమైనా ప్లేస్ ఏదైనా రంగమిదైనా విక్టరీ వైఫైలా తన వెంటే ఉంటుంది. తన చెదరని చిరునవ్వులో ఉంటుంది ఆమె విడుదల రజని. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించే విజయాన్ని సాధించి తక్కువ వ్యవధిలోనే జనహృదయాల్లో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్న విడుదల రజని బయోగ్రఫీ వెలుగు టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. జూన్ 24, 1988లో జన్మించిన విడుదల రజని 31 ఏండ్లకే 2019 మేలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం రికార్డు. చిలకలూరిపేట చరిత్రలో యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర పుటల్లో నిలిచారు. చిలకలూరిపేటలో జన్మించిన విడుదల రజని బాల్యం చిలకలూరిపేట గుంటూరు జిల్లాలోనే సాగింది. ప్రాథమిక ప్రాథమికోన్నత ఇంటర్ విద్యల అనంతరం బీఎస్సీ మల్కజ్గిరిలోని సెయింట్ యాన్స్ కాలేజీలో పూర్తి చేశారు. ఎంఎస్సీ ఉస్మానియా యూనివర్సిటీలో చేరి యుఎస్ బేస్డ్ కంపెనీలలో పనిచేసేందుకు వీలుగా కొత్త కోర్సులు నేర్చుకుని యుఎస్ వెళ్లారు. అక్కడ యుఎస్ కంపెనీలలో పనిచేస్తూ పారిశ్రామికవేత్త విడుదల కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. చిన్నతనం నుండి రజనికి పాలిటిక్స్ పై మక్కువ ఎక్కువ. 2014 ఎన్నికలకు ముందు ఎన్ఆర్ఐలు అంతా చంద్రబాబుకు మద్దతుగా విదేశాల నుండి వస్తున్న క్రమంలో రజని కూడా ఎన్ఆర్ఐలతో వచ్చి చంద్రబాబుకు మద్దతు పలికారు. ఎన్నికల అనంతరం మంత్రి పత్తిపట్టి పుల్లారావు సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు. విఆర్ ఫౌండేషన్ ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు విస్తృతం చేశారు. ఇదే సమయంలో విశాఖలో జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో ఆమె చేసిన రాజకీయ ప్రసంగం సంచలన వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబును ఆకర్షించాయి. ఆమె లక్ష్యం నెరవేరడంతో నేరుగా చంద్రబాబును పత్తిపాటి పుల్లారావు స్థానంలో 2019 ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వమని కోరారు. 2014 ఎన్నికల్లో 50,000 పైచిలకు ఓట్లు సాధించిన నేత మంత్రి పత్తిపాటి పుల్లారావును ఎలా పక్కన పెడతాం, ఆయనను ఓడించే దమ్ము ఎవరికైనా ఉందా అంటూ టీడీపీ నేతలు ఎగతాళి చేశారు. పత్తిపాటిని ఓడిస్తానంటూ శపథం చేసి టీడీపీ నుంచి బయటకొచ్చిన విడుదల రజని అనూహ్యంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా చిలకలూరిపేట కోఆర్డినేటర్ గా ఉన్న మర్రి రాజశేఖర్కు మాట మాత్రంగా చెప్పకుండా పార్టీలో చేరడంతో పాటు తానే నియోజకవర్గ ఇన్ఛార్జీలని ప్రకటించుకుని పార్టీలోనూ పేరు సంచలనం సృష్టించారు. తర్వాత కాలంలో రాజశేఖర్తో సాన్నిహిత్యం పెంచుకున్న విడుదల రజని 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ సాధించి గురువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. నువ్వా అభ్యర్థివి అన్న స్థాయి నుండి గెలిచేలా ఉందంటూ ప్రత్యర్థి పార్టీ నేతల నోటి నుండి అనిపించారు. ప్రచారంలోనూ తనదైన దూకుడుతో చెమటలు పట్టించారు. విడుదల రజని వ్యూహాలు, గ్రామస్థాయిలో చేసిన సేవా కార్యక్రమాలు, టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రభంజనంలా వీచిన వైఎస్ జగన్ గాలి ప్రత్తిపాటి పుల్లారావును మట్టి కరిపించి చిలకలూరిపేట విజేతగా రజనిని నిలిపాయి. విడుదల రజని గెలిపే ఒక సంచలనం అనుకుంటే గెలిచిన తర్వాత రిలాక్స్ కాకుండా ప్రజలతోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతూ క్షేత్రస్థాయిలో పునాదులు పటిష్టపరుచుకుంటున్న ఆమె ప్రత్యర్థులకు శాశ్వతంగా దారులు మూసేస్తోంది. రజని ఆలోచన నిత్యనూతనం, ఆచరణ సంచలనం. అందుకే ఆమె విజయాలకు కేరాఫ్ గా నిలిచారు. రజని భర్త కుమారస్వామి సహకారం, ఆమె పనితీరుకు మెచ్చి పార్టీ అందిస్తోన్న ప్రోత్సాహం వెరసి రజనిని తిరుగులేని నాయకురాలిగా, స్టీల్ లేడీగా మార్చాయి. బీసీ వర్గానికి చెందిన రజని ఓసీ నియోజకవర్గంలో విజయం సాధించడమే సంచలనం కాగా, ఆ ప్రభావాన్ని నిలుపుకునేందుకు పడుతున్న పరిశ్రమ, ప్రతి వర్గంతో మమేకమవుతున్న తీరు శభాష అనిపిస్తోంది. అందుకే ఆమె పనితీరుకు ఒక్క చిలకలూరిపేట గుంటూరు జిల్లాల్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులను సంపాదించి పెట్టింది. ఉడుకు నెత్తులతో ప్రజల కోసం ప్రతిక్షణం పనిచేస్తున్న విడుదల రజని రాజకీయ జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని, ప్రజాసేవలో దూసుకువెళ్లాలని వెలుగు టీవీ కాంక్షిస్తోంది.